T20 వరల్డ్ కప్ ర్యాంకింగ్ వీడియోస్లో భాగంగా మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఓపెనర్స్ గురించి ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ ఈరోజైతే మనం ఈ వీడియోలో వన్ డౌన్ బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈసారి వరల్డ్ కప్లో నెంబర్ 3లో బ్యాటింగ్ చేయబోయే టాప్ 10 బ్యాట్స్మెన్ ఎవరో క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ నెంబర్ 3 స్పాట్ అయితే చాలా క్రూషియల్. పవర్ ప్లేలో వికెట్ త్వరగా పడిపోతే ఇన్నింగ్స్ని గైడ్ చేస్తే రీబిల్డ్ చేయాలి. అలా కాకుండా పవర్ ప్లేలో మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత బ్యాటింగ్ వస్తే ఆ మూమెంటమ్ను కొనసాగించాలి. సో ఈ నెంబర్ 3 స్పాట్లో బ్యాటింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. కేవలం కొంతమంది మాత్రం ఈ పొజిషన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలరు. సో మనమైతే ఈ వీడియోలో అలాంటి టాప్ బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నెంబర్ 10 సదీరా సమర విక్రమ. శ్రీలంకకు చెందిన ఈ క్లాస్ బ్యాట్స్మెన్ ఈసారి ఆ టీం తరఫున నెంబర్ 3 ఆడేందుకు చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిన్లీ ఈసారి వాళ్ళు కుసాల్ మెండిస్ లాంటి ప్లేయర్ను ఓపెనర్గా ప్రమోట్ చేయబోతున్నారు. దీంతో ఖచ్చితంగా సమర విక్రమ ఆ నెంబర్ 3 స్పాట్లో ఆడేందుకు ముందు వరుసలో ఉంటాడు. ఎందుకంటే అతను ఆల్రెడీ శ్రీలంక టీం తరఫున చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ వన్డే ఫార్మాట్లో ఆల్రెడీ తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. బట్ ఎనివే T20 ఫార్మాట్లో అయితే ఇప్పటివరకు అతనికి మంచి రికార్డు లేదు. అలాగే T20 వరల్డ్ కప్లో చూసుకుని ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆడలేదు. సో సమర్ విక్రమ్ అయితే ఈ ఫార్మాట్లో చాలా ఇన్ఎక్స్పీరియన్స్తో T20 వరల్డ్ కప్ ఆడేందుకు వస్తున్నాడు. ఈవెన్ అతను ప్రీవియస్గా వెస్టిండీస్లో కానీ యుఎస్లో కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సో సమర్ విక్రమ్ అయితే ఆల్మోస్ట్ 0 ఎక్స్పీరియన్స్తో ఫర్ ది ఫస్ట్ టైం ఈ వరల్డ్ కప్లో నెంబర్ 3లో ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో అతని ఛాలెంజ్ని దాటుకుని ఎలా ముందుకెళ్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నెంబర్ 9 లిటన్ టాస్. బంగ్లాదేశ్కి చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్కు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మెయిన్లీ ప్రీవియస్గా T20 వరల్డ్ కప్స్లో బంగ్లాదేశ్ టీమ్ని రిప్రజెంట్ చేశాడు. అయితే ప్రజెంట్ అతను ఫామ్ చూసుకున్నా అలాగే ఓవరాల్ రికార్డ్ చూసుకున్న అంత మంచిగా లేదు. ఎస్పెషల్లీ T20 వరల్డ్ కప్లో నెంబర్ 3లో ఆడినప్పుడు అతని స్టాట్స్ చూసుకుంటే 13 ఇన్నింగ్స్లో 260 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 20 అండ్ స్ట్రైక్ రేట్ 113గా మాత్రమే ఉంది. ఈవెన్ హోస్ట్ కంట్రీస్లో చూసుకున్న అతనికి అంత మంచి రికార్డ్ లేదు. 7 ఇన్నింగ్స్లో 163 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 23.3గా ఉంటే స్ట్రైక్ రేట్ 123.5గా ఉంది. సో లిటన్ టాస్కి పేరుకి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ అతనైతే అంత కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ కాదు. మెయిన్ ఇండియా మీద తప్పితే మిగతా టీమ్స్ మీద అంత మంచిగా ఆడలేడు. చూడాలి మరిసారి లిటన్ టాస్ బంగ్లాదేశ్ టీంకి నెంబర్ 3 పొజిషన్లో ఎలాంటి ఫలితాలు ఇస్తాడనేది. నెంబర్ 8 షేహోప్. వెస్టిండీస్కి చెందిన ఈ స్టార్ ప్లేయర్కి అయితే చాలా క్వాలిటీ ఉంది. ఐ మీన్ చాలా మంచి క్లాస్ బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. మెయిన్లీ వన్డే మరియు టెస్ట్ ఫార్మాట్స్లో ఆల్రెడీ తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. బట్ ఈ T20 ఫార్మాట్ విషయానికి వస్తే మాత్రం షేహోప్ అంత అగ్రెసివ్ ప్లేయర్ కాదు. మెయిన్ ఇప్పటివరకు చూసుకుంటే అతను T20 వరల్డ్ కప్లో వెస్టిండీస్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సో అతనికైతే ఈ ఫార్మాట్లో ఎక్స్పీరియన్స్ మరీ అంత ఎక్కువగా లేదు. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అతను హోమ్ కంట్రీలోనే వరల్డ్ కప్ జరగబోతుంది కాబట్టి అతనికి బాగా రాణించేందుకు ఛాన్స్ ఉంటుంది. మెయిన్లీ రీసెంట్గా అతను ఐపీఎల్లో కూడా కొంతవరకు చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో షేహోప్ అయితే మనం ఖచ్చితంగా తక్కువ అంచనా వేయకూడదు. బట్ ఎనివే అతనికి తన సొంత కంట్రీలో కూడా ఈ ఫార్మాట్లో అంత మంచి రికార్డు లేదు. మొత్తం 13 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 228 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 20.7 అండ్ స్ట్రైక్ రేట్ 112.3గా మాత్రమే ఉంది. సో అయితే ఖచ్చితంగా T20 ఫార్మాట్కు సరిపోయే స్టాట్స్ కాదు. బట్ ఎనివే ఇటు తిరిగి షేహోప్ మీద అగ్రెసివ్ కాడాలని ఒత్తిడి ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎందుకంటే వెస్టిండీస్ టీం దగ్గర చాలామంది పవర్ హిట్టర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ సపోర్ట్ ఇస్తే అతను కనుక ఒక ఎండ్లో మంచి యాంకర్ ఇన్నింగ్స్ ఆడగలిగితే తన రోల్ను కంప్లీట్గా పూర్తి చేసిన వాడు అవుతాడు. నెంబర్ 7 లార్కన్ టక్కర్. ఐర్లాండ్కి చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయితే చాలా వరకు అండర్ రేటెడ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ T20 ఫార్మాట్లో అతను చాలా కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్. సో టక్కర్కి అయితే ఆల్రెడీ T20 వరల్డ్ కప్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. మెయిన్లీ నెంబర్ 3లో ఆడినప్పుడు ఐర్లాండ్ టీంకి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాడు. సో ఇప్పటివరకు అతను T20 వరల్డ్ కప్లో 1 డౌన్లో 7 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 204 పరుగులు చేశాడు. యావరేజ్ 40.8 అండ్ స్ట్రైక్ రేట్ 125.2గా ఉంది. అలాగే అతను కోస్ట్ కంట్రీస్లో చూసుకున్న మంచి రికార్డు ఉంది. 2 ఇన్నింగ్స్లో 141 పరుగులు చేశాడు. యావరేజ్ 141 అండ్ స్ట్రైక్ రేట్ 134.3గా ఉంది. అయితే 2 ఇన్నింగ్స్లు యుఎస్ఏ టీం మీద ఆడినవి. బట్ ఎనివే క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం టక్కర్ అయితే చాలా మంచి బ్యాట్స్మెనే. చూడాలి మరి అతను మరోసారి నెంబర్ 3 స్పాట్లో కన్సిస్టెంట్గా ఆడతాడా లేదా అనేది. నెంబర్ 6 విల్ జాక్స్. ఇంగ్లాండ్కి చెందిన ఈ స్టార్ ప్లేయర్ ఫర్ ది ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. అండ్ అది కూడా ది మోస్ట్ క్రూషియల్ నెంబర్ 3 స్పాట్లో. సో విల్ జాక్స్ అయితే ఆల్రెడీ ప్రీవియస్గా ఐపీఎల్లో కూడా పొజిషన్లో బ్యాటింగ్ చేశాడు. అండ్ ఆర్సీబీ టీంకి మెరుగైన ఫలితాలు కూడా తీసుకొచ్చాడు. కానీ ఇంగ్లాండ్ టీం తరఫున చూసుకుంటే అతనికి ఈ పొజిషన్లో బ్యాటింగ్ చేసినప్పుడు అంత మంచి స్టాట్స్ లేవు. ఎస్పెషల్ ముందు చెప్పుకున్నట్టే అతను ఇప్పటివరకు ఒక్కసారి కూడా T20 వరల్డ్ కప్లో ఆడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఆడబోతున్నాడు. అలాగే హోస్ట్ కంట్రీస్లో చూసుకున్న అతనికి అంత మెరుగైన రికార్డు లేదు. 5 ఇన్నింగ్స్లో 73 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 14.6 అండ్ స్ట్రైక్ రేట్ 146గా ఉంది. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకున్న అతనికి T20 ఫార్మాట్లో ఇంగ్లాండ్ టీం తరఫున అంత మంచి రికార్డు లేదు. సో విల్ జాక్స్ అయితే వరల్డ్ కప్లో తన పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిగిలిన అతను కొన్ని ఎబిలిటీని మనం క్లియర్గా చూసాం. పెద్ద పెద్ద షాట్లు ఆడగలడు, అలాగే వంటి చేత్తో మ్యాచ్లను గెలిపించగలడు. సో ఎక్స్పీరియన్స్ ఎక్కువగా లేదన్న విషయాన్ని ఒకటి పక్కన పెడితే విల్ జాక్స్ కూడా ఖచ్చితంగా ఈ నెంబర్ 3 స్పాట్లో ఒక డేంజరస్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 5 ఏడెన్ మార్క్రమ్. సౌత్ ఆఫ్రికా టీంకి చెందిన ఈ ప్లేయర్ యొక్క క్లాస్ బ్యాటింగ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మిగిలిన నెంబర్ 3 స్పాట్కు బాగా సూట్ అయ్యే ప్లేయర్. సో మార్క్రమ్ అయితే మరోసారి వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా టీం తరఫున 1 డౌన్లో బ్యాటింగ్ చేయబోతున్నాడు.
అండ్ ప్రీవియస్గా చూసుకుంటే అతని పొజిషన్లో తన టీంకి మంచి ఫలితాలు కూడా అందించాడు. మెయిలీ వరల్డ్ కప్స్లో అతని రికార్డ్ చాలా వరకు డీసెంట్గా ఉంది. ఇప్పటివరకు 1 రన్ పొజిషన్లో మొత్తం 9 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 261 రన్స్ చేశాడు. యావరేజ్ 37.3గా ఉంది అండ్ స్ట్రైక్ రేట్ 137.4గా ఉంది. అలాగే వెస్ట్ కంట్రీస్లో చూసుకున్న మార్కరమ్కు చాలా వరకు మంచి రికార్డే కనిపిస్తుంది. మొత్తం 3 ఇన్నింగ్స్లో 113 పరుగులు చేశాడు. యావరేజ్ 30.7 అండ్ స్ట్రైక్ రేట్ 131.4గా ఉంది. సో మార్కరమ్ అయితే డెఫినెట్లీ నెంబర్ 3 స్పాట్లో ఒక మినిమం గ్యారంటీ ప్లేయర్. అంటే ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో ఎంత కొంత కంట్రిబ్యూట్ చేయగలిగే ప్లేయర్. కానీ రీసెంట్గా అతని ఫామ్ చూసుకుంటేనే కాస్త కలవర పెట్టే విషయం. అలాగే కెప్టెన్గా ప్రతి ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. దీంతో ఆ ప్రెషర్ కూడా అతని మీద ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూడాలి మరి అతని ప్రెషర్స్ అన్నింటినీ ఎలా హ్యాండిల్ చేస్తాడనేది. నెంబర్ 4, కేన్ విలియమ్సన్. న్యూజిలాండ్కి చెందిన ఈ స్టార్ బ్యాట్స్మెన్ గురించి స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరం లేదు, ఆల్రెడీ అందరికీ బాగా తెలుసు. అండ్ ఈ నెంబర్ 3 స్పాట్లో తనకు ఐకానిక్ ప్లేయర్. ఇన్ఫ్యాక్ట్ న్యూజిలాండ్ టీమ్ తరఫున 1-1 ప్లేస్లో ఆడిన ది బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకుంటే కేన్ మామకు టన్నులు కొద్ది ఉంది, బట్ అతని స్టాట్స్ మాత్రం అంత మెరుగ్గా లేవు. మెయిలీ అతను T20 వరల్డ్ కప్లో ఇప్పటివరకు 24 ఇన్నింగ్స్లో నెంబర్ 3లో బ్యాటింగ్ చేశాడు. అండ్ ఈ 24 ఇన్నింగ్స్లో అతను 699 రన్స్ చేయగా యావరేజ్ 33.3గా ఉంది. అలాగే స్ట్రైక్ రేట్ 113.3గా మాత్రమే ఉంది. సో పర్సూర్ స్ట్రైక్ రేట్ విషయంలో కేన్ మామ చాలా స్ట్రగుల్ అవుతాడు. ఈవెన్ హోస్ట్ కంట్రీస్లో కూడా అతనికి అంత మెరుగైన రికార్డు లేదు. 7 ఇన్నింగ్స్లో 147 రన్స్ మాత్రమే చేశాడు. యావరేజ్ 21 అండ్ స్ట్రైక్ రేట్ 119.5గా ఉంది. బట్ ఏమో ముందు చెప్పుకున్నట్టే కేన్ విలియమ్సన్ ఒక స్పెషల్ ప్లేయర్. మెయిన్ మ్యాచెస్లో చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు, ఎస్పెషలీ ప్రెజర్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. సో ఇలాంటి క్లచ్ ప్లేయర్ డెఫినెట్లీ మరోసారి న్యూజిలాండ్ టీంలో చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నాడు. మెయిన్లీ సారి న్యూజిలాండ్ బ్యాటింగ్ యూనిట్ కూడా చాలా బలంగా ఉంది కాబట్టి కేన్ మామ దగ్గర నుండి మనం కొన్ని ఫైర్ వర్క్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 3, బాబర్ ఆజమ్. పాకిస్తాన్కు చెందిన ఈ క్లాస్ ప్లేయర్ చాలా వరకు మంచి కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్. మెయిన్లీ అతని T20 ఫార్మెట్లో చాలా నిలకడగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. సో బాబర్ ఆజమ్ అయితే మరోసారి పాకిస్తాన్ టీం తరఫున నెంబర్ 3లో బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి, లేదా అతను రూట్ మారిస్తే ఓపెనర్గా కూడా ఆడొచ్చు. బట్ ఎనివే బాబర్ ఆజమ్ ఎక్కడ ఆడినా ప్రజెంట్ అయితే చాలా వరకు మంచి ఫామ్లోనే ఉన్నాడు. అలాగే అతను T20 వరల్డ్ కప్లో చూసుకున్న ఇప్పటివరకు చాలా కన్సిస్టెంట్గా రన్స్ కొట్టాడు. నెంబర్ 3 స్పాట్లో మొత్తం 13 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 427 రన్స్ కొట్టాడు. యావరేజ్ 35.6గా ఉంది అండ్ స్ట్రైక్ రేట్ 114.5గా ఉంది. అలాగే వెస్ట్ కంట్రీస్లో చూసుకున్న 5 ఇన్నింగ్స్లో 188 పరుగులు చేశాడు. యావరేజ్ 37.6 అండ్ స్ట్రైక్ రేట్ 109.3గా ఉంది. సో బాబర్ ఆజమ్ దగ్గర అయితే చాలా రన్స్ అయితే ఉన్నాయి, బట్ స్ట్రైక్ రేటే కాస్త తక్కువగా ఉంది. మిగిలి అతను ఎక్కువగా యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్లో ఆడుతూ ఉంటాడు. అయితే ప్రజెంట్ అతను ఫామ్ బాగుంది కాబట్టి మనమైతే ఇంకా మంచి పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిలీ నెంబర్ 3లో కంటే ఓపెనర్గా ఉన్నప్పుడు బాబర్ ఆజమ్కి ఇంకా మంచి స్టాట్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ బాబర్ ఆజమ్ అయితే పాకిస్తాన్ టీంకి ఒక క్రూషియల్ ప్లేయర్. కానీ అతను తన స్ట్రైక్ రేట్ని ఇంప్రూవ్ చేసుకోకపోతే అపోనెంట్ టీంకి క్రూషియల్గా మారుతాడు. సో చూడాలి మరిసారి పాకిస్తాన్ కెప్టెన్ ఎలా పర్ఫామ్ చేస్తాడనేది. నెంబర్ 2, మిచెల్ మార్ష్. ఆస్ట్రేలియాకు చెందిన ఈ స్టార్ ఆల్రౌండర్ ఎంత అగ్రెసివ్ ప్లేయర్ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మిగిలిన 1 డౌన్ పొజిషన్కు ప్రమోట్ అయిన దగ్గర నుండి అతని బ్యాటింగ్లో చాలా చేంజ్ వచ్చింది. నిజంగా చాలా కన్సిస్టెంట్గా అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ప్రీవియస్గా T20 వరల్డ్ కప్లో నెంబర్ 3లో ఉన్నప్పుడు మిచెల్ మార్ష్కు చాలా మంచి రికార్డు ఉంది. మొత్తం 11 ఇన్నింగ్స్లో 321 రన్స్ కొట్టాడు. యావరేజ్ 35.7 అండ్ స్ట్రైక్ రేట్ 136గా ఉంది. మెయిన్ అతను కోస్ట్ కంట్రీస్లో అద్భుతమైన రికార్డు ఉంది, 5 ఇన్నింగ్స్లో ఏకంగా 219 రన్స్ కొట్టాడు. యావరేజ్ 43.8 అండ్ స్ట్రైక్ రేట్ 152.1గా ఉంది. సో మిచెల్ మార్ష్ అయితే డెఫినెట్లీ ఒక క్లచ్ ప్లేయర్. మిగిలిన అతను ఇంపార్టెంట్ గేమ్స్లో చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. సో డెఫినెట్లీ వరల్డ్ కప్లో మిచెల్ మార్ష్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ 1-1 బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 1, విరాట్ కోహ్లీ. మన టీమిండియాకు చెందిన ఈ స్టార్ బ్యాట్స్మెన్ ఈ నెంబర్ 3 స్పాట్ని ఎప్పుడు కూడా ఓన్ చేసుకుంటూ ఉంటాడు. మెయిలీ T20 వరల్డ్ కప్ అనేసరికి విరాట్ యొక్క కన్సిస్టెన్సీ పీక్స్లోకి వెళ్ళిపోతుంది. సో కోహ్లీకి అయితే T20 వరల్డ్ కప్స్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్గా ఎన్నో సందర్భాల్లో నెంబర్ 3లో బ్యాటింగ్ వచ్చి కొన్ని మైండ్ బ్లోయింగ్ నాక్స్ ఆడాడు. ఎస్పెషల్లీ సిచ్యువేషన్ తగ్గట్టు ఆడడం విరాట్ కోహ్లీలో ఉన్న స్పెషాలిటీ. సో లిస్ట్లో ఉన్న ఆటగాళ్ళలో నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అందరికంటే కోహ్లీకి ఎక్కువ రన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 1000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. సో ఇప్పటివరకు అతను T20 వరల్డ్ కప్లో 1 డౌన్లో మొత్తం 25 ఇన్నింగ్స్లో ఆడితే ఏకంగా 1141 పరుగులు చేశాడు. యావరేజ్ 81.5గా ఉంది, స్ట్రైక్ రేట్ 131.3గా ఉంది. సో మనం యావరేజ్ బట్టి అర్థం చేసుకోవచ్చు విరాట్ కన్సిస్టెన్సీ ఏ రేంజ్లో ఉందనేది. బట్ ఇన్ వెస్ట్ కంట్రీస్లో చూసుకుంటే మాత్రం కోహ్లీకి అంత మంచి రికార్డ్ లేదు. ఎస్పెషల్లీ అతను ప్రీవియస్గా యునైటెడ్ స్టేట్స్లో ఆడినప్పుడు అంత మంచిగా పెర్ఫామ్ చేయలేకపోయాడు. సో ఇప్పటివరకు అతను 2 కంట్రీస్లో మొత్తం 6 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 175 పరుగులు చేశాడు. యావరేజ్ 29.2గా ఉంది అండ్ స్ట్రైక్ రేట్ కూడా డిప్ అయి 125కి పడిపోయింది. బట్ ఎనివే అతను ఆడిన 6 ఇన్నింగ్స్లో కూడా T20 వరల్డ్ కప్లో ఆడినవి కాదు, బైలాటరల్ సిరీస్లో ఆడినవి. సో T20 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ యొక్క ఫామ్ వేరేగా ఉంటుంది కాబట్టి మనమైతే మరోసారి ఫైర్ వర్క్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ అతను ఐపీఎల్ ఆరెంజ్ కప్ని T20 వరల్డ్ కప్లోకి అడుగు పెట్టబోతున్నాడు. దీంతో ఖచ్చితంగా మరోసారి మనం రన్ ఫెస్ట్ చూడొచ్చు. అలాగే లాస్ట్ టైం వరల్డ్ కప్లో కూడా అతనే టాప్ స్కోరర్. సో బైఫర్ లిస్ట్లో విరాట్ కోహ్లీ అందరికంటే ది బెస్ట్ 1-1 బ్యాట్స్మెన్.
ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చరిత్రలో చూసుకున్న నెంబర్ 3లో విరాట్ కోహ్లీ కంటే ది బెస్ట్ గాడే ప్లేయర్ మనకు ఎవరు కనిపించరు. సో గైస్, ఈ T20 వరల్డ్ కప్లో వన్ డౌన్ ఆడిపోయే ఛాన్స్ ఉన్న ప్లేయర్స్ యొక్క టాప్ 10 ర్యాంకింగ్ అయితే ఇదే. మరి వీళ్ళు ఎవరు ది బెస్ట్ వన్ డౌన్ బ్యాట్స్మెన్ మీరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.